కథ కాదు కదా సార్ చరిత్ర చరిత్ర చెప్పారు చరిత్రలో జీవించారు అందరూ బ్రిలియంట్ స్కోర్ మ్యూజిక్ కృష్ణ గారు డైరెక్షన్ చాలా బాగా చేశారు అందరికంటే కూడా సో అక్నే నాగేశ్వరరావు గారు జీవించారండి మొత్తం సూపర్ ఉంది జై బాలయ్య చాలా బాగా తీసిండ్ర అండి సినిమా ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ కాదు బాలకృష్ణ లేడు అసలు సినిమాలో ఎన్టీఆర్ ఉన్నాడు క్రిష్ డైరెక్షన్ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంది ఎమోషనల్ కనెక్ట్ ఒకటి ఇచ్చిండు సినిమాలో ఆయన గొంతుకు కంఠం గంట కొట్టినట్టు ఉంటుంది లేదు బాలకృష్ణ గారు గొంతుకునే ఉపయోగించారు బాలకృష్ణ యాక్టింగ్ చాలా బాగుంది స్క్రీన్ ప్లే వరకు అయితే ఇక్కడ బోరింగ్ లేదు మూవీ నీట్ గా ఉంది ఫస్ట్ హాఫ్ అయితే సూపర్ మూవీ సెకండ్ హాఫ్ ఓకే మూవీ అవరేజ్ గా ఉంది సెకండ్ హాఫ్ మూవీ సెకండ్ హాఫ్ కొద్దిగా డ్రాగ్ చేశారు మూవీలో అయితే కనుక రజనీకాంత్ యాక్షన్ అయితే కనుక సూపర్ అదర్ మూవీ ఈ ఏజ్ లో ఆయన ఇలాంటి మూవీ అంటే సూపర్ యాక్షన్ రా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ లో త్రిష రోల్ అంత పెద్దగా లేదు మూవీలో అలానే బ్యాడ్ అని కాదు ఓకే బిగ్ ట్రీట్ టు ఆల్ ఆఫ్ తలైవర్ ఫ్యాన్స్ ఇట్స్ ఆసమ్ మూవీ పేట పరాక్ అండి మంచి సినిమాని అనుకోవచ్చు మొత్తానికి అయితే ఒక భాష రేంజ్ లో ఉంటది అనుకుంటాం కానీ ఆ రేంజ్ లో లేదండి మొత్తానికి అయితే సినిమా ఒక మంచి సినిమా అండి సూపర్ ఉంది ఫిలిం యంగ్ గా చూపించారు రజనీకాంత్ ని ఫస్ట్ హాఫ్ ఓకే సెకండ్ హాఫ్ మాస్ ఆల్ ఆర్ వెరీ గుడ్ వి లుక్ ద ఓల్డ్ రజనీ ఇన్ ద స్క్రీన్ అగైన్ అనిరుద్ధ్ రాక్డ్ ఇట్ ఒక కబాలి ఒక కాల ఒక పేట అని చెప్పొచ్చు ఆ డెఫినెట్ గా ఈ సంక్రాంతికి మీకు కూడా నచ్చుతుంది రజనీ ఫ్యాన్స్ రజనీకాంత్ గారి ఫ్యాన్స్ ఎస్పెషల్లీ బాగా నచ్చుతుంది అని నేను అనుకుంటున్నాను స్టైల్ అదంతా బాగుంది అగైన్ 2.0 తర్వాత మళ్ళీ ఇంకొక హిట్ ఫోర్ మాస్ కామెడీ కొంచెం తక్కువ ఉంది చెప్పడానికి సాడ్ గా ఉన్న మెగా మూవీ విత్ ద రాడ్ మూవీ బై మెగా ఫ్యామిలీకి అందరికి ఒక హ్యూజ్ డిసప్పాయింట్మెంట్ దిస్ ఫెస్టివల్ సీజన్ మళ్ళీ అదే కాన్సెప్ట్ అదే ఫైటింగ్ లో కొట్టడాలు ఎగడ్డాలు తప్పితే సినిమాలో పెద్ద కొత్తగా ఏం లేదు మళ్ళీ రివెంజ్ స్టోరీ మాస్ ఫ్యాన్స్ కోరుకుంటారు ఫైటింగ్ కానీ ఆ ఫైటింగ్ కూడా ఒక మీనింగ్ ఉండాలి మ్యూజిక్ వాస్ వెరీ డిజాస్ట్రస్ విచ్ ఇస్ వెరీ డిసప్పాయింటింగ్ సినిమా అంతా ఓకే స్టోరీ అంతా బాగానే ఉంది కానీ హీరో క్యారెక్టరైజేషన్ అయితే బోయపాటి కరెక్ట్ చూపించలేదు దానికి ఎన్నో ఎలివేటెడ్ సీన్స్ కావాలి రామ్ చరణ్ కానీ అన్ని మ్యూజిక్ వల్ల అయితే డౌన్ అయిపోయింది మ్యూజిక్ బాగాలేదు ఇంకా స్టోరీ కొంచెం డ్రాగ్ ఉంది విలన్ వివేక్ ఓబ్రా బాగా చూపించారు కానీ కొద్దిగా ఓవర్ యాక్టింగ్ అనిపించింది మొత్తం అన్నిట్లోనూ బాగా లాగ్ ఇస్తున్నాడు ఇంకోటి ఫస్ట్ ఇంకోటి వన్ టైం వాచ్ బీజిఎం ఇస్ వెరీ గుడ్ డిఓపి ఇస్ వెరీ గుడ్ 4.5 స్టార్ బికాస్ మై సన్ యాక్టెడ్ యాస్ బేబీ చరణ్ ఇన్ ద మూవీ ఓకే మ్యూజిక్ బాగా ఇచ్చారు కాకపోతుందంటే మా మరీ వైలెంట్ అయిపోయింది 2 కానీ 1 కానీ ఇస్తాం అంతేనండి ఇంకా దాని గురించి ఇంకేం ఎక్స్పెక్టేషన్ అసలు రీచ్ అవ్వలేదండి అంతేగా సూపర్ మూవీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కామెడీ అడుపులు అంటే అడుపులే మీరు ఇంకేం ఆలోచిద్దు బుక్ చేసుకోండి టికెట్లు అసలు ఫుల్ ఫన్ అండి చాలా రిలాక్స్ గా ఉంది సినిమా మాత్రం స్టోరీ లైన్ లేడీస్ ని ఎట్లా హ్యాపీగా ఉంచాలి ఫ్యామిలీ మూవీ వెంకీ కామెడీ యాజ్ ఇట్ ఈస్ కడుపు పగిలిపోయిన వచ్చింది సెకండ్ హాఫ్ కూడా బాగుంది తమన్నా గ్లామర్ బాగుంది వెంకటేష్ ఈస్ బ్యాక్ ఆల్ ఓవర్ గా బాగుంది మూవీ ఎవ్రీథింగ్ బాగుంది ఇట్స్ ఎ ఫన్ రైడ్ ఎవరీబడీ విల్ ఎంజాయ్ దట్ అండ్ ఫస్ట్ హాఫ్ లో ఎక్సలెంట్ ఉంది వెంకీ కామెడీ కానీ వెంకటి కామెడీ టైమింగ్ కానీ ఒక పాత వెంకీని చూసినట్టు అనిపించింది మల్లీశ్వరి నువ్వు నాకు నచ్చా మనం ఎలా చూస్తామో అలానే అనిపించింది అనమాట ఉన్న మూవీస్ లో బెటర్ అని చెప్పొచ్చు ప్రస్తుతానికి ఎస్పెషల్లీ వెంకీ కామెడీ టైమింగ్ చాలా బాగుంది ఫస్ట్ హాఫ్ లో వరుణ్ తేజ్ ఈ సినిమాలో చాలా బాగా చేశాడు మేము అనుకున్నట్టుగా చాలా ఎంజాయ్ చేసామండి కామెడీ చాలా బాగుందండి వెంకటేష్ ది సంక్రాంతి చాలా మంచి సినిమా అండి తెలంగాణ స్లాంగ్ కూడా బాగా సెట్ అయింది చాలా మంచిగా అనిపించింది మూవీస్ మొత్తానికి పండగ అయితే బాగా గట్టిగా వచ్చారు ప్రతి పాయింట్ కూడా చాలా బాగుంది అందరి యాక్షన్ బాగుంది వెంకీ ఇస్ బ్యాక్ వరుణ్ ఇస్ బ్యాక్ దిల్ రాజు సార్ థ్యాంక్ యూ సో మచ్ సంక్రాంతి సినిమా ఇచ్చారు చాలా బాగుంది సినిమా వెంకీ సార్ యాక్టింగ్ బాగుంది